మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధౌగం మల్లది మనాలేరులోనా అమరవీరుల త్యాగం పై ఏర్పడ్డై నేలనా యుద్ధం మిగిలే ఉన్నది ఆలేరులోనా అభయహస్తమై అండగా నిలిచిన అంబాల మా అక్క చెల్లెలకు అందరికీ తమ్ముడు ఒక 5 నిమిషాలు మాట్లాడదాం టైం లేదు మళ్ళీ వచ్చినప్పుడు అన్ని విషయాలు చర్చిద్దాం పెద్దలు జిల్లా అధ్యక్షులు అండం సంజయ్ రెడ్డి గారు మండల అధ్యక్షుడు అన్న రామరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున కోలాటంతో డప్పులతో స్వాగతం పలికిన అంబాల అక్క చెల్లెలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఏ గ్రామం పోయినా ఈ ఎలక్షన్ల ప్రచారం లెక్క లేదు అందరు చూసి విజయోత్సవాలు అంటున్నారు నిజంగా 9.5 సంవత్సరాలు దగాపడ్డం మోసపోయినాం ఆ తల్లి తెలంగాణ ఇస్తే ఇలా మన బతుకులు మారుతాయి అనుకుంటే మన బతుకులు మారలే ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందాల్సిన సంపద ఓన్లీ 40 కుటుంబాలకు 400 టీఆర్ఎస్ కుటుంబాలకు ఇలా అందుతున్న ఉద్దేశంతో మల్ల తల్లి సోనియా గాంధీ ఈ 4 కోట్ల సంపదను ఈ తెలంగాణ ప్రజల సంపద ప్రతి గ్రామాన గడప గడపకు చెందాలనే ఉద్దేశంతో ఆ తల్లి మళ్ళీ ఆలోచన చేసి మనకు 6 గ్యారంటీ స్కీమ్లు ఇచ్చింది ఆ 6 గ్యారంటీ స్కీమ్లో కూడా ఒక తల్లిగా ఒక మహిళగా మహిళలకు పెద్ద పీట వేసింది ప్రతి ఇంట్లో ఒక మహిళకు నెలకు 2500 రూపాయలు 500కే గ్యాసు ప్రతి ఇంటికి 500కే గ్యాస్తో పాటు మహిళలకు తెలంగాణలో ఎక్కడ పోయినా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది తల్లి సోనియా గాంధీ రైతుల కోసం ఏకకాలంలో గతంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినట్టుగా ఇప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ రైతు పండించిన ప్రతి పంట మద్దతు ధరతో పాటు బోనస్ కూడా 500 ఇచ్చి ప్రభుత్వమే కొనే విధంగా రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు ఈ అంబాల గ్రామంలో ఎవరైతే రైతులు భూమి లేని వాళ్ళు రైతు కూలీలు ఉంటారో ఆ రైతు కూలీలకు భూమి లేని వాళ్ళకు కూడా ఏదైతే ఎన్ఆర్ఐచే జాతీయ ఉపాధి పథకం ఉందో కరువు పని పోత కూడా సంవత్సరానికి 12 నెలలకు 12,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేసేస్తా ఆ తల్లి తీసుకుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ కన్నతల్లి లాంటి పార్టీ గతంలో ఈ అంబాలలో గతంలో మా సర్పంచ్ చెప్తున్నాడు ఎన్ని ఇంద్రం మిల్లు వస్తే అని ఇంద్రం మిల్లు కట్టించినాం ఆ సబ్ స్టేషన్ కట్టించినాం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినాం అప్పుడు ఏ పేదోడు ఇల్లు కట్టుకుంటే ఇంత సిమెంట్ సలహా ఇచ్చేది ఈ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ ఏమానమ్మ ఇంద్రం మిల్లు డబ్బాయిలు నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు మరి అంబాలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టించిండా కట్టలే కదా ఏమన్నాడు కాంగ్రెస్ డబ్బాయిలు నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఎట్లుండాలి 2 బెడ్రూమ్లు 1 హాలు 1 కిచెను 1 అర్ర కూడా ఉన్నాను అర్ర ఎందుకు రాజా అంటే అల్లుడు వస్తే అర్రలు అన్నారు మరి మా అమ్మ అల్లు అర్ర అంటారా ఇట్లమంటారా ఇదే చెప్పాలి ఆకిట్లమంటారు కదా ఆఖరికి మన ముచ్చుడు మన అల్లుడు కూడా ఆకిట్ల మండబెడుతుడు ఇంకేమన్నా తెల్లారులేస్తే ఆట పోయాలన్నాడు ఆ రకంగా మనం మోసం చేసిన కేసీఆర్ కు తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసింది ఈ అంబాల గ్రామంలో ఎంతమంది దళితులు దాటుకుంటే అంతమందికి 6 లక్షలు పెట్టి ఇందిరా మిల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది బీసీ ఓబీసీ మైనార్టీలకు 5 లక్షలు ఇచ్చి ఇందిరా మిల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది మరి మీ బాధ్యత మీ చేతిలో ఉన్నటువంటి ఒక ఓటు ఆ ఓటు అనే ఆయుధంతో మనం ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు ఈ ఆలయం అభివృద్ధి చేసుకోవాలన్నా మన అంబాల గ్రామం అభివృద్ధి కావాలన్నా మీ కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంట్లో ఇద్దరు అల్లు ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇచ్చేది చెడి 200 వచ్చేది ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత నేను 2000 అంటున్నాడు అమ్మ 2000 పెన్షన్ కేసీఆర్ చేయాలి 2018 ఎలక్షన్లో 1000 రూపాయల పెన్షన్ సరిపోదు ఇప్పుడున్నటువంటి అవసరాలకు మీరు ఓట్లేసి ఆస్వాదిస్తే 2000 చేస్తాను కాంగ్రెస్ అంటే ఈ కేసీఆర్ ఏం చేసినమ్మా ఒక 16 రూపాయలు కలిపి 2016 అంటున్నాడు మళ్ళా 2016ను కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది పెరిగిన అవసరాలకు ఈ 4.5 సంవత్సరాల పొత్తులో 5-2000 సరిపోదు ప్రతి కుటుంబానికి 4000 ఇస్తామని చెప్పి మనం మాట ఇచ్చినాం ఇంట్లో తాతకు అవ్వకు ఇద్దరు గర్రులు ఉంటే కూడా ఇద్దరికి చెల్లి 4000 ఇస్తాం కాబట్టి మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది గతంలో రైతులకు కానీ పెన్షన్లు కానీ నిరుద్యోగ సమస్య కానీ పేదోడికి ఆరోగ్య కోసం ఆరోగ్యశ్రీ కార్డు పెట్టింది అంబులెన్స్ పెట్టి ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది ఏ పేదోడికి ఆరోగ్యం కావాలన్నా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ వచ్చాక మన బతుకులు మారుతాయి అనుకున్నాం మన బతుకులు మారలే
మన ఓట్లేసి గెలిపించినటువంటి ఇక్కడ సునీతాక మహేందర్ రెడ్డి బతుకులు మారినాయి. మళ్ళీ మళ్ళొక్కసారి ముచ్చటగా మూడోసారి నాకు ఏమంటుంది మీరు అడగాలి, అమ్మ రెండు సార్లు వేస్తే మా అంబాల గ్రామానికి ఏం చేసావు తల్లి? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చినవా? ఒక్క పెన్షన్ ఇచ్చినవా? ఒక్క రేషన్ కార్డు ఇచ్చినవా? రైతు రుణమాఫీ ఇచ్చినవా? మా మహిళలకు పావుడు వడ్డీ లేని రుణాలు ఇచ్చినవా? మరి దేనికోసం ఓటు వేయాలి? ఇవాళ ఏం లేదు, ఆమె వందల కోట్లు వందల ఎకరాలు ఫామ్ హౌజ్లు బంగ్లాలు కట్టుకొని మళ్ళా పైసలతోటి మన ఓట్లు కొరాలని చూస్తున్నారు. మీరు ఆలోచన చెయ్యాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఆయుధం ఇచ్చిండు, ఆ ఓటు అనే ఆయుధంతో మనం ప్రజాస్వామ్యాన్ని బతీసుకోవాలి. మన ప్రజల వద్దకు వచ్చే పాలన, ప్రజలకు సేవ చేసే పార్టీ, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. ఏమున్నా ఓట్ల రాజకీయాలు, దళిత బంధాన్ని దళితులను మోసం చేసిరు, బీసీ బంధాన్ని బీసీ మోసం చేసిరు, మైనార్టీ బంధాన్ని మైనార్టీలు మోసం చేసిరు. మరొక్కసారి ముచ్చటగా మూడోసారి అంటున్నారు, దేనికి ఇవ్వాలి ముచ్చటగా? మా అంబాల గ్రామాన్ని ఏమభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఇవాళ దేనికోసం అప్పుల పాలైంది? ఈ గ్రామానికి కనీసం అప్పుడు బస్సు వచ్చేది, ఇవాళ బస్సు లేని తెలంగాణలో ఇవాళ అంబాల గ్రామం ఉందంటే తెలంగాణ వస్తే రెండు బస్సులు రావాలి, ఉన్న బస్సు బంద్ అయింది. ఇవాళ కనీసం ఇక్కడ మార్కెట్ కూడా లేకుండా పోయింది, ఈ గ్రామాలకు వసతులు లేకుండా పోయినాయి. మీరు ఆలోచన చెయ్యాలి. తెలంగాణ వస్తే ఇంకా రెండు పళ్ళు ఎక్కువ కావాలి, కానీ ఉన్న పళ్ళు బంద్ అవుతాయా? దేనికోసం తెలంగాణ వచ్చింది? తెలంగాణ రాకముందుకు కేసీఆర్ ఆస్తులన్నీ, సునీత మహేందర్ ఆస్తులన్నీ, టీఆర్ఎస్ వాళ్ళ ఆస్తులన్నీ, మరి తెలంగాణ వచ్చినాక మన సంపదను దోచుకుంటారు దాచుకుంటారు, ఆ పైసలతోటే మళ్ళీ ఓటు కొనాలి అంటున్నారు. ఇవాళ ఉప గ్రామంలో అంటున్నారు ఏ కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని లేదు, ఊర్ల పొట్టు వైపు తరుగుతున్నారు, రేపు ఓట్లు అనగా సంచులు పట్టుకొని పోతాం ఓట్లు కొంటామంటున్నారు. మరి వేస్తారు తల్లి ఓట్లు మళ్ళీ సారి వేస్తారా? ఎల్లాగో పెద్ద అన్నది బిడ్డాను వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా బాధపడకు, మేము ఖచ్చితంగా బీర్లే లేకేస్తాం. ఎందుకమ్మా అన్న? అరే మేము ఆయన కోటి వేయలేదు, మేము గెలిపియలేము, మా తానికి వచ్చిండు, మా ఊళ్ళో ఫిల్టర్ పెట్టిండు. మీ ఊళ్ళో పెట్టిండా? మీ ఊళ్ళో ఫిల్టర్ పెట్టిండా అమ్మా? వారు మీ వల్లి లాగుతారు తల్లి, ఫిల్టర్ తాగుతురా నీళ్ళు, ఫిల్టర్ నీళ్ళు రాతురా? ఎవరు పెట్టిరు? పెట్టిండా? ఉట్టి చెప్తురా? క్యాన్లు ఇచ్చిండా? ఎవరు నచ్చిపోతే వస్తుండా? పెళ్లిలోకి వస్తుండా? మరి ఓట్లు వేస్తారా ఆయనకి? మీరు ఓట్లు వేసినోడు ఇన్ని వేస్తే, ఓట్లు వేసినోడు ఏం చేయకపోయా, మరి దేనికోసం మళ్ళీ ఓట్లు వేద్దాం? అందుకే తల్లి అంటుంది బిడ్డ ఏ ముసున్నా బీర్లేదు అంటున్నారు, ఏ ముసలున్న అంటే బీర్లే అంటున్నారు, ఏ పిల్లగన్నా బీర్లేదు అంటున్నారు. ఏం ఓట్లేకముందుగా ఇన్ని పనులు చేసిండు, మేము ఓట్లేసి గెలిపించుకుంటాం బిడ్డ, మేము ఓట్లేసాము సంపాదించుకుంది, కానీ మాకేం చేయలే, వచ్చే బస్సే బంద్ చేసింది. ఆడికి పోయి అడిగితే డిపో మేనేజర్ ఫోన్ చేయమంటే డిపో మేనేజర్ ఫోన్ చేయలే, బీర్లేదు ఎంబడే వచ్చి మేనేజర్ ఫోన్ చేసి మాట్లాడిన బిడ్డ గాయనకి వేస్తామన్నది. మరి చూసినామమ్మా బీర్లేనన్నా మా ఇంట్లో బిడ్డ అన్నది. అది నేను ఎదుర్కొన్న ఇంట్లో ఎట్టుంటామంటే సర్ర ఇంట్లో పోయినా క్యాన్ తీసుకొచ్చుకోమా బీర్లేలే అంటుంది. అంటే పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. చేదోడు వాదోడుగా మీకు సేవ చేయడానికి మీ బిడ్డగా వస్తున్నా. కేసీఆర్ ఎప్పుడు ఒక డైలాగ్ వాడతాడు, ఎంతుంది టైం ఉందా? కేసీఆర్ డైలాగ్ వాడతాడు ఎప్పుడు సెంటిమెంట్ తోటి వస్తాడు, నా పెద్ద బిడ్డ, నా పెద్ద బిడ్డ గెలిపిమంటే రెండు సార్లు పెద్ద బిడ్డను గెలిపిస్తే ఆమె పెద్ద పదవి అన్నాడు. ప్రభుత్వ విప్ ఇచ్చిండు, జూబ్లీస్లో పెద్ద బంగ్లా ఇచ్చిండు, వంగపల్లిలో ఫామ్ హౌస్ కట్టుకుంది, ధర్మాడిగూడెంలో ఫామ్ హౌస్ కట్టుకుంది, వందల ఎకరాలు సంపాదించింది. మరి మా అంబాల గ్రామంలో షిప్ చేతికి ఇచ్చింది, కనీసం ఉన్న బస్సును కూడా ఉద్ధరించలే, బస్సును తీసేసింది. ఆ మాట మళ్ళీ పైసలు ఇచ్చి మన ఒట్లు కొట్టదట. అయితే మళ్ళీ మొన్న మీటింగ్ పెట్టిండు కేసీఆర్, మళ్ళీ నా పెద్ద బిడ్డ అంటుడు, ఆలయ అభివృద్ధి అంటుడు. మరి మూడోసారి పెద్ద బిడ్డ కేస్తారా? మీ బిడ్డగా మీ కొడుకుగా మీకు సేవ చేయడానికి వచ్చిన ఆయన బిడ్డ కేస్తారా? మీ బిడ్డ కేస్తారా? కేసీఆర్ బిడ్డ కేసీఆర్ మీరు, ఇప్పుడు మీ బిడ్డగా నేను వస్తున్నా, ఓటేస్తారా? సొంత బిడ్డకు రెండు సార్లు ఆ ఉన్న బిడ్డ కేసీఆర్ సొంత బిడ్డకి ఇస్తారా? వేస్తారా ఆయన? తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం వస్తే మన బతుకులు మారుతాయి, మనకు పెన్షన్లు 4000 వస్తాయి, ఇందిరమ్మిళ్ళు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, రైతు రుణమాఫీ అవుతుంది, మా అక్క చెల్లెళ్లకు మా అమ్మలకు వడ్డీలను రుణాలు వస్తాయి, ఈ గ్రామానికి బస్సు వస్తుంది, ఈ గ్రామానికి మార్కెట్ యార్డ్ వస్తుంది, ఈ గ్రామం అభివృద్ధి అవుతుంది. మరి దానికి ఇన్ని రావాలంటే మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఆ ఒక ఓటు. రేపు 30 తారీఖున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మీ బిడ్డ కేసీఆర్ బిడ్డ కాదు, మీ బిడ్డ, మీ కొడుకు, మీ తమ్ముడు మీకు సేవ చేయడానికి మీ ముందుకు వస్తుంది కాబట్టి మరి మీ బిడ్డను ఆశీర్వదిస్తారా,
కేసీఆర్ బిడ్డను ఆశ్రయిస్తారా? నిర్ణయించాల్సింది మీ మా అమ్మలు మా తల్లులు మా అక్కలు చెల్లెళ్ళు మీరందరూ. ఇన్ని చేసినటువంటి మీ బిడ్డ కేసీ 9.5 సంవత్సరాలు ఈ పక్కన ఉన్న ఉష్కరం కూడా కొట్టుకుపోతుంటే మన బతుకులు మారుతాయా? ఉష్కుంటే నీళ్లు ఉంటాయి, నీళ్లు ఉంటే మన బోర్లు వస్తాయి పంటలు పండుతాయి. ఇసుక మాఫియా తారా ఇక్కడనే పక్కన ఉన్న తుంగ తిరుతిలో గాదర్ కిషోర్ మొత్తం ఇసుక మాఫియా మన ప్రాంతానికి వచ్చిండు. ఏ ఊళ్ళో పోయినా ఉసుక ఉసుక అంటున్నారు. నేను ఒకటే మాట ఇస్తున్నా, రేపు 30 తారీఖున మనం మీరు ఓటేసి గెలిపిస్తున్నారు, 9 తారీఖున మన ప్రభుత్వం వస్తుంది, 9 తారీఖు తర్వాత తట్టెడు ముసుక కూడా తీయని బాధ్యత నాది. కానీ మీరందరూ ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత మీది, నేను హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఇక్కడనే ఉన్నటువంటి బునాది కాని కాలువ కూడా అవసరమైతే సొంత నిధులతోటి తీసుకొచ్చి మీకు నీళ్లు వారిచ్చే బాధ్యత నాది. మీరందరూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేసిన బాధ్యత మీది. కాబట్టి మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ఎలక్షన్ కమిషన్ గౌరవించాలి. నిజం నిబంధనల ప్రకారం ఎందుకంటే ఒక 5 నిమిషాలు ముందే బంద్ చేస్తే మా పోలీసు వాళ్ళు బాధపడతారు. ఇప్పుడే అందరూ అంటున్నట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అర్థమైపోయింది అందరికీ, ఇండియాలో అందరు అధికారులు మనకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు నిమ్మలంగా లేరు పాపం, వాళ్ళు కూడా 24 గంటలు డ్యూటీ చేస్తుండ్రు, ఎట్టి సాగిరి చేస్తుండ్రు, ఉద్యోగులు బాధపడుతుండ్రు, నిరుద్యోగులు బాధపడుతున్నారు, నా తల్లులు బాధపడుతున్నారు, నా మహిళలు బాధపడుతున్నారు. దేనికోసం తెచ్చుకున్నాం తెలంగాణ? ఎవరి పాలైంది? ఎవడేళ్తున్నాడు? త్యాగాలు మరై భోగాలు వాళ్ళై కేసీఆర్ ఇంట్లో ఒక్కరు తచ్చినాడా తెలంగాణ కోసం? ఒక్క పెన్షన్ ఇవ్వండి, ఇంటర్ 2 పెన్షన్లు ఇవ్వడట, కానీ ఆయన ఇంట్లో 4 కొలువులట. మనం తెచ్చుకో తెలంగాణలో ఆయన ఇంట్లో 4 కొలువులు. బిడ్డ పదవేనా, అల్లుడు పదవేనా, కొడుకు పదవేనా, ఆయనకు పదవేనా? ఇంకా ముసలిని లేచేస్తే ముసలిదాన్ని కూడా పదవిస్తాడు, రేపు మనవని కూడా పదవిస్తాడు. అందుకే ఆలోచన చేసి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుందాం. మీ గ్రామాన్ని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. చెయ్యి గుర్తుకే. థ్యాంక్ యూ. సమయం లేదు, ధన్యవాదాలు.